Hello friends, welcome to day 4 vocabulary digest. Learn 5 words a day and language should not be the barrier is our motto. Friends, ee roju kuda manam eppatlaage naku 5 words nechukobothunnam. Manu ee roju nechukobe 5 words ive. First one is circle sheer, second one is nurture, third one is erstwhile, fourth one is juncture, fifth one is bourgeoning. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ని డీటెయిల్గా తెలుగు మీనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటి సినానిమ్స్ తర్వాత ఒక సెంటెన్స్ ఫార్మేషన్తో 1x1 ఈచ్ వర్డ్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి షీర్. దీని తెలుగు మీనింగ్ వచ్చేసి పరిపూర్ణం లేదా సంపూర్ణం అవుతుంది. అయితే ఇదేమో పార్ట్స్ స్పీచ్ చూసుకుంటే యాడ్జెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు యాడ్జెక్ట్ అవుతుందంటే ఇది పర్టికులర్ దానికి క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తుంది కాబట్టి, అంటే ఒక దానికి సంబంధించిన విశేషం గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్ట్ అవుతుంది. తర్వాత దీని సినానిమ్స్ చూసుకుంటే అబ్సల్యూట్, అట్టర్, పర్ఫెక్ట్. ఓకే, దీనికి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటే ఈ వర్డ్తో, బై షీర్ హార్డ్ వర్క్ ఓకే కోహ్లీ బికేమ్ ద క్యాప్టెన్ ఆఫ్ టీమిండియా. ఇక్కడ షీర్ ఏంటంటే కంప్లీట్ హార్డ్ వర్క్ అనమాట. అంటే దాంట్లో 99% 98% కాదు, 100% అబ్సల్యూట్గా ఉండాలన్నమాట. సో ఓకే, అందుకని ఇక్కడ నేను సినానిమ్స్గా అట్టర్ వర్డ్ ఇచ్చాను. అట్టర్ అంటే ఏంటంటే మనం చెప్తున్నాం అట్టర్ ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ అని. అట్టర్ ఫ్లాప్ అని ఏంటంటే అది ఒక 100% అంటే అట్టర్ ఇప్పుడు మనకు ఫెయిల్యూర్ అంటే ఉండొచ్చు, కొంత ఫెయిల్యూర్, ఎంత ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ రావచ్చు కదా. సో దానికి ఆన్సర్ ఏం చేస్తాం అంటే మనం అట్టర్ ఫెయిల్యూర్ అని వర్డ్ ఇచ్చేస్తామంటే, ఇక్కడ అట్టర్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఫెయిల్యూర్, అసలు దానికి ఛాన్స్ లేదు. ఓకే, అట్టర్ ఫెయిల్యూర్. ఓకే, ఆ సందర్భంలో మనం షేర్ వర్డ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ షేర్ అనేది ఏంటంటే మనం పాజిటివ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, ఇక్కడ అట్టర్ వచ్చేసరికల్లా నెగిటివ్ సెన్స్లు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. బట్ ఇవి ఏంటంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనమాట. మనం హెవీగా ఉన్నప్పుడు మాత్రం షీర్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. అంటే నేను బాగా సంతోషంగా ఉన్నాను, ఇక్కడ బాగా అంటే ఏంటంటే షీర్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం వెరీ హ్యాపీ అంటున్నాం కదా, ఇక్కడ వెరీ హ్యాపీ బదులు మన ఇక్కడ నుంచి ఐఎమ్ షీర్ హ్యాపీ విత్ దిస్, ఐఎమ్ షీర్ హ్యాపీ విత్ మై ఎగ్జామ్ రిజల్ట్. ఓకే, సో అది మనం ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ సెకండ్ నర్చర్. దీనికి తెలుగు మీద వచ్చేట్లా క్లుప్తంగా, ఓకే, దీని పార్ట్స్ స్పీచ్ ఏమో నౌన్ అవుతుంది. ఎందుకు నౌన్ అవుతుందంటే ఇది నట్షల్ అనేది యాక్చువల్ అని పొరబడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నట్షల్ అనేది ఇన్ని నట్షల్ అనేది అది ఒకసారి వర్బ్ లాగా అనిపించవచ్చు, తర్వాత అది విశేషం గురించి చెప్తున్న యాక్చువల్ అనిపిస్తుంది. కానీ యాక్చువల్ ఇది ఎంత నౌన్ అవుతుంది అనమాట. అది ఇదేంటంటే మనం చెప్పే పనికి ఒక నేమ్ని ఇస్తుంది అనమాట. అంటే క్లుప్తంగా చెప్తున్నారు వీళ్ళు, అంటే షార్ట్ టర్మ్లో చెప్తున్నారు కాబట్టి అది మనకి నౌన్ అవుతుంది. ఇది పార్ట్స్ స్పీచ్. ఓకే, దీన్ని సినోనిమ్ చూసుకుంటే సమ్మరీ, మనకు తెలుసు కాల్ సమ్మరీ అని, లేకపోతే మనం లెసన్స్ రాసుకున్నప్పుడు అంటే సమ్మరీ కానీ, అంటే షార్ట్ ఫామ్ అసలు ఏంటిది. ఓకే, క్లుప్తంగా అంటే ఒక రెండు మాటల్లో. ఇప్పుడు మనకు లెసన్స్ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ సమ్మరీ కొంచెం ఒక 2-3 లైన్స్ ఉంటాం. ఇది అందరూ ఒక థీమ్ అనమాట, దానికి సంబంధించిన థీమ్. ఓకే, తర్వాత దీనికి సంబంధించి మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుంటే అది ఇట్లా వస్తుంది అనమాట. ఇన్ ఏ నర్చల్ డిమానిటైజేషన్ ఈజ్ ఏ షీర్ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, డిమానిటైజేషన్ అనేది మనం క్లుప్తంగా చెప్పాలనుకుంటే డిమానిటైజేషన్ ఏం లేదయ్యా, అది ఫెయిల్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడాలని చెప్పడానికి ఇక్కడ నట్షల్ ఏంటంటే క్లుప్తంగా చెప్పాలి. అదే మనం ఇక్కడ ఇన్నే వర్డ్ వాడాలన్నమాట. ఇక్కడ నేను నట్షల్ కావాలని ఇచ్చాను. ఇక్కడ మనం ఇన్నే వర్డ్ వాడినప్పుడే మనకి ఈ అర్థం వస్తుంది అనమాట, క్లుప్తంగా అనే అర్థం వస్తుంది. మనం ఊరికే నట్షల్ అని చెప్పామనుకోండి అది చెట్టు సంబంధించిన ఒక వేరే మీనింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇన్నే నట్షల్ డిమానిటైజేషన్ ఇస్ షేర్ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనుకోండి, మనం క్లుప్తంగా చెప్పాలనుకుంటే నోట్ల రద్దు అనేది ఫెయిల్ అయిందని చెప్పని అర్థం వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఇన్నే వాడలేదనుకోండి, జస్ట్ మనం నట్షల్ని వాడామనుకోండి అసలు అర్థం అనేది మారిపోతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా రాయాల్సినప్పుడు రెజ్యూమేలో కానీ లేదా ఎక్కడైనా ఆన్సర్స్లో కానీ ఎప్పుడైనా రాసేటప్పుడు ఇన్నే అని వాడండి నట్షల్ ముందు. ఓకే, ఇది ఐడియం కూడా అవుతుంది, అంటే జాత్యం కూడా అవుతుంది అనమాట. సో ఇది నట్షల్ గురించి. నట్షల్ చాలా ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్లో మంచి ఈ వర్డ్ వాడితే ఇంప్రెషన్ వస్తుంది. సో మనం నెక్స్ట్ వర్డ్ చూద్దాం, ఎర్స్ట్వైల్. ఎర్స్ట్వైల్ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి గతకాలపు, అంటే ప్రెజెంట్ అయితే లేదు బట్ పాస్ట్లో గురించి, అంటే మనం భూతకాలానికి సంబంధించిన వస్తువు గురించి కానీ లేకపోతే ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక సంస్థ గురించి కానీ మాట్లాడేటప్పుడు మన ఎర్స్ట్వైల్ అనే పదం వాడతాం అనమాట. మనం జనరల్గా వాడే పదం ఏంటంటే ప్రీవియస్ అనే పదాలు వాడుతుంటాం. సో ఇప్పుడు మనం దానికి పార్టిసిపేట్ చూసుకుంటే యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఆ పర్సన్ ఏ కాలం చెందిన వాడు, అంటే ఇది ఒక విశేషాన్ని నేర్పుతుంది అనమాట. అంటే పర్సన్ పేరు చెప్పదు, తర్వాత పర్సన్ ఏం చేసినాడు చెప్పదు కాబట్టి వెర్బ్ కాదు, పర్సన్ పేరు చెప్పట్లేదు కాబట్టి నౌన్ కాదు. సో ఇక్కడ ఏంటంటే పర్సన్కి అంటే అతని యొక్క విశేషం అనమాట, అంటే ప్రెజెంట్ వాళ్ళు కాదు పాస్ట్ వాళ్ళు. సో అతని యొక్క విశేషం గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో దీనికి మనం సినోనిమ్స్ చూసుకుంటే ప్రీవియస్, బిఫోర్, పాస్ట్ అంటే ఇంతకుముందు అనమాట. ఓకే, దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎర్స్ట్వైల్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఇస్ నో మోర్. ఓకే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడున్న, ఇప్పుడు వాజ్పేయి పాస్ట్ కాలం అంటే పాస్ట్ టెన్స్లో అంటే మన భూతకాలంలో వాజ్పేయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాజ్పేయి ఒకళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆయన అప్పుడు, ఇప్పుడు కాదు.
ఓకే. అంటే ఇక్కడ మనం ఎర్స్ట్వైల్ ఎప్పుడు వాడాలి మీకు అర్థం అవ్వాలంటే, ఎర్స్ట్వైల్ పదం వాడతామంటే దాని దేనికి దేన్ని దేని దేనికి సంబంధించి ఎర్స్ట్వైల్ పదం యూజ్ చేస్తామో అది ప్రజెంట్ ప్రజెంట్ ప్రస్తుతం అయితే అది ఎగ్జిస్టెన్స్లో ఉండకూడదు. ఇప్పుడు మనకి వాజ్పేయిన వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, కానీ మనకి ఎంతకుముందు లే సారీ ఎంతకుముందు ఉన్నారు ప్రస్తుతం కూడా ఉన్నారు ఓకే. కానీ అతను అప్పుడు అంటే భూతకాలంలో అతను ప్రైమ్ మినిస్టర్గా చేశారు, కానీ ప్రస్తుతం అయితే కాదు ఓకేనా. సో అలాగే ఇప్పుడు మనం హచ్ అని కంపెనీ ఉంది కదా, మనకి హచ్ నుంచి వడాఫోన్ వడాఫోన్ చేయడం వచ్చింది కదా. ఇప్పుడు హచ్ కంపెనీ గురించి చెప్పాలనుకోండి, తర్వాత ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఎర్స్ట్వైల్ హచ్ కంపెనీ ప్రొవైడెడ్ గుడ్ సర్వీసెస్ ఓకే. ఇక్కడ ఏంటంటే మన హచ్ అనేది అప్పుడు ఉంది, ప్రెసెంట్ అయితే మన దగ్గర మన మన ఇండియాలో లేదు కాబట్టి మనం ఎర్స్ట్వైల్ పదం వాడుతామన్నమాట. ఇంకొక ఎలా వచ్చేయాలంటే ఇప్పుడు మనం ఎర్స్ట్వైల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి జాయింట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడంటే కిరణ్ కుమారెడ్డి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు కిరణ్ కుమారెడ్డి ఇప్పుడు కుమారెడ్డి ఒకళ్ళే, కానీ చీఫ్ మినిస్టర్ అంటున్నాం కదా, సో అప్పుడు చీఫ్ మినిస్టర్ కానీ ఇప్పుడు కాదు ఓకే. సో మన ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో ఉండకూడదు ఫస్ట్ కండిషన్, అదేవిధంగా పాస్ట్ టెన్స్లో ఉండాలన్నమాట. సో మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రం ఈ ఎర్స్ట్వైల్ పదం వాడచ్చు ఓకే. సో మనకి ఇక్కడ చూసాం కదా ఇది మన ఎర్స్ట్వైల్ గురించి. తర్వాత నెక్స్ట్ వర్డ్ చూసేద్దాం, బర్జనింగ్. సో బర్జనింగ్ అని నేను కొంచెం టెక్నికల్ ఉండగా సెలెక్ట్ చేస్తాను, ఇది హిందూ న్యూస్ పేపర్ వచ్చింది ఈరోజు. సో బర్జనింగ్ అంటే ఏంటంటే మన తెలివిని చూసుకుంటే అతిగా అంటే బీభత్సంగా అనమాట, అసలు ఇంకా ర్యాష్ ఇంకా స్పీడ్ ఓకే. ఈ ఇలాంటి వాటిని ఎక్స్ప్రెస్ ఇలాంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం బర్జనింగ్ అని వాడతాం అనమాట. పెరుగుతుంది తగ్గుతుంది ఓకే, ఎలా పెరుగుతుంది అని చెప్పాలంటే అనే అంటే ఆ సిచ్యువేషన్ మనకి కంటికి కనిపించాలంటే మనకి అర్థమైనా చెప్పాలంటే మనం బర్జనింగ్ అని వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. మన జనరల్ కూడా యూజ్ చేస్తాం అంటే ఇట్స్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్ అంటాం కదా. సో ఇక్కడ నుంచి మీరు ఇట్స్ బర్జనింగ్ ఇంక్రీజింగ్ ఓకే. సో అలా చెప్పినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ మీనింగ్ ది సేమ్ ఓకే. కానీ ఇక్కడ ఇంకా ఈ పదాలు ఇంకో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఐఎన్జీ వచ్చింది. సో ఐఎన్జీ రాగానే మనం పార్టిసిపేట్ చేయని చెప్తాం అంటే వర్బ్ అని చెప్తాం, కానీ ఇక్కడ వచ్చిన దాని డిఫరెన్స్ ఏంటంటే బర్జనింగ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎలా పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అంటే ఫాస్ట్గా పెరుగుతుందా స్లోగా పెరుగుతుందా, ఇక్కడ ఫాస్ట్గా పెరుగుతుంది అంటే ఏంటంటే క్యారెక్టరిస్టిక్ గురించి చెప్తుంది. ఇది ఒక పేరు ఇవ్వట్లేదు లేదా ఇక్కడ చేసే పని గురించి చెప్పట్లేదు ఓకేనా. ఇంక్రీజింగ్ అంటే అది వర్బ్ అవుతుంది. ఎలా ఇంక్రీజింగ్, ఫాస్ట్గా అంటే బాగా పెరుగుతున్నాయి దూసుకుపోతున్నాయి ఓకే. సో ఇక్కడ ఏంటంటే పెరుగు అంటే క్రియకి దానికి ఒక విశేషం గురించి చెప్తుంది కాబట్టి ఈ బర్జనింగ్ అనే పదం యాడ్జెక్టివ్ అవుతుంది. మీరు ఐఎన్జీ ఉంది కదా అని చెప్పేసి మీరు వర్బ్ అని పెడితే ఇక్కడ తప్పు అవుతుంది. సో అందుకని ఈ వర్డ్ సెలెక్ట్ చేయడానికి కారణం ఓకే. సో ఇలాంటి వర్డ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మన తెలుగు మీద చూసుకుంటే అతిగా, తర్వాత దూసుకుపోతున్నా, అదేవిధంగా దీని పార్టిసిపేట్ చూసుకుంటే యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వర్బ్ ఇవ్వలేదంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే క్రియ ఉంది కదా, ఈ క్రియకి విశేషం గురించి చెప్తుంది అనమాట. ఇంతమంది చెప్పుకున్నట్లు పెట్రోల్ ధర పెరుగుతున్నాయి. సో ఎలా పెరుగుతున్నాయి అప్పుడు మనం బర్జనింగ్ ఇంక్రీజింగ్ అనమాట, అంటే పెరుగుతున్నాయి అది క్రియ అవుతుంది. కానీ ఎలా క్రియ ఎలా జరుగుతుందో చెప్పేటప్పుడు మనం బర్జనింగ్ యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది బాగా పెరుగుతుందని అని అంటే మనం చెప్తుంది కాబట్టి బాగా అనేది అంటే విశేషం అనమాట. అంటే పెరుగుదలకి ఏంటంటే అంటే క్రియకి ఒక విశేషం ఇస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే. తర్వాత దీన్ని మన సినోనిమ్స్ చూసుకుంటే ర్యాపిడ్ ఇంక్రీజ్, మనం ఇంతకుముందు ట్యూటోరియల్స్లో మనం చెప్పుకున్నాం కదా సర్జ్ ఓకే. సర్జ్ అనే ఒక పదం కూడా వస్తుంది అనమాట. ఈ సర్జ్ ఈ బర్జనింగ్ ఇవన్నీ ఏంటంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ అనమాట, బాగా పెరుగుతుండాలి. తర్వాత దీనికి ఆపోజిట్ మనం చెప్పుకున్నాం కొన్ని గ్రాడ్యువల్ చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు అర్థం కావాలంటే గ్రాడ్యువల్ దీనికి ఆపోజిట్, ఎందుకంటే స్లోగా అనమాట. గ్రాడ్యువల్ అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ చెప్పు ఆచితూచి ఓకే. సో ఆ సెన్స్ వేయడం అప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్ అనమాట. అలా కాకుండా బాగా అసలు దూసుకుపోతున్నాయి, అసలు తిరుగులేదు, నల్లేరిపోయి నడకే, సో ఎలాంటి వాటిలో ఏంటంటే బర్జనింగ్ ఓకే. సో దీనికి ఈ వర్డ్ యూజ్ చేస్తే మనం ఒక సెంటెన్స్ కనుక ఫామ్ చేసుకుంటే ఇది ఎలా వస్తుంది అనమాట. ఆఫ్టర్ డిమానిటైజేషన్ దేర్ ఈజ్ ఎ బర్జనింగ్ డిమాండ్ ఫర్ క్యాష్. అప్పటివరకు క్యాష్ డిమాండ్ ఉంది, కానీ ఎప్పుడైతే నోట్ రద్దు చేశారో అందరికి డబ్బులు అవసరమని వెంటనే ఏటీఎంలో పడ్డారనమాట. సో ఏంటంటే బర్జనింగ్ అంటే బాగా పెరుగుతుంది డిమాండు. ఎంతకుముందు ఏంటంటే డిమాండ్ ఉండేది కానీ ఎక్కడొక్కడ కొంచెం అట్లా ఇట్లా డిమాండ్ అన్న, కానీ ఎప్పుడైతే నోట్ల రద్దీని కానుంచి ఈ ఇంక్రీజింగ్ అనేది ఏంటంటే ఒక రెట్లు రెండు రెట్లు పది రెట్లు ఇట్లా. సో టైమ్స్ బాగా వన్ బై వన్, ఇక్కడ వన్ బై వన్ కాకుండా ఇక్కడ 1+2, 2+5, 5, 10, 11, 100, 1000. సో చూసారు కదా ఇట్లా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం బర్జనింగ్ అనే పదం వాడతాం. సో ఈ బర్జనింగ్ ఎప్పుడైతే పదం వాడామో అక్కడ ఏంటంటే స్పీడప్ ఉండాలి బాగా ఓకే. ట్రైన్ స్పీడ్ చూసుకున్నాం అండి, ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ బర్జనింగ్ ఇంక్రీజింగ్.
ఫస్ట్ గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది, తర్వాత కొంచెం ముందు దానిలోనే బర్జింగ్ అనమాట. సో ఇక్కడ ఇనీషియల్ స్టేజెస్లో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంటుంది ట్రైన్ స్పీడ్లో, బట్ ఆఫ్టర్ అ సర్టెన్ టైమ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ బర్జనింగ్ ఇంక్రీజ్. ఓకే, సో ఇది బర్జనింగ్ గురించి. తర్వాత జంక్షర్, ఇట్ ఈజ్ మనకి లాస్ట్ వర్డ్ అనమాట. ఈ జంక్షర్ అనేది, సో ఇది కూడా మనకి వస్తుంటుంది, ఇది కూడా వాడచ్చు. సో ఇక్కడ ఏంటంటే పరిస్థితి, తెలుగు మీనింగ్, ఇది నౌన్ అవుతుంది. ఇది ఎందుకంటే, ఎందుకు నౌన్ అవుతుందంటే ఇక్కడ మనం చూసుకోవాలి క్రియ అవుతుందా. ఇక్కడ జంక్షర్ అనేది పని గురించి నేను చెప్పట్లేదు, సో క్రియ కాదు. ఓకేనా, మరి దాని విశేషం అని ఇస్తుందా జంక్షర్ అంటే? విశేషం ఏం లేదు దానికి. అంటే అది గొప్పదా లేకపోతే గొప్పది కాదా, పెద్దదా చిన్నదా అనే ఏం చెప్పట్లేదు. ఈ పరిస్థితి గురించి అంటే ఇది అని చెప్తున్నాం, ఈ పరిస్థితి. సో ఇక్కడ అడ్జెక్టివ్ కూడా కాదు. సో మీరు అలా క్రాస్ చెక్ చేసుకుంటూ రావచ్చు అనమాట. అంటే మీరు ఏవి కావో చూసుకొని ఫైనల్గా ఆన్సర్ రావచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఆన్సర్ కూడా రావచ్చు. సో ఇదైతే మనకు బెస్ట్, మనకి ఏంటంటే తప్పు పోదు అనమాట. మనకి నౌన్ అవుతుందా, తర్వాత వెర్బ్ అవుతుందా, తర్వాత యాడ్వర్బ్ అవుతుందా, ఓకే, ఇలా వన్ మినిట్ చూసుకుంటూ రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే నౌన్ అవుతుంది అనమాట. తర్వాత ఇది సినానిమిస్ వచ్చేసరికి మూమెంట్, తర్వాత పాయింట్ ఇన్ టైం, మూమెంట్ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల్లో. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో శుభకార్యాలు చేయడం సాధ్యం కాదు. అంటే వాన్ ఉన్నాయి కదా, ఈ జంక్షన్ అంటే పరిస్థితులు కష్ట సాధ్యం చేయడం కుదరదు అన్నమాట. ఓకే, తర్వాత మనం ఈ సెంటెన్స్ కనుక ఫామ్ చేసుకుంటే, జంక్షర్ యూజ్ చేసుకుంటూ, ఎట్ దిస్ జంక్షర్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు స్టార్ట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం అంత మంచిది కాదు, అంటే ఈ పరిస్థితుల్లో అని చెప్తున్నాడు అనమాట. సో ఇది జంక్షర్ గురించి. ఫ్రెండ్స్ మనం ఈరోజు 5 వర్డ్స్ నేర్చుకున్నాం. మీరు వీటిని ఏం చేస్తారంటే, మీరు కూడా మీరు ఎంతమంది యూజ్ చేస్తే వాటిని రీప్లేస్ చేసి ఈ వర్డ్ని యూజ్ చేసుకుంటుంటే అప్పుడు మన లాంగ్వేజ్ కూడా చేంజ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, అలాగే బెల్ బటన్ నొక్కండి. అప్పుడు నీ ఫ్యూచర్ ఏదైనా వీడియో చేస్తే అప్లోడ్ చేయగల మ్యాటర్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియో చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.